ఆమ్ ఆద్మీ పరిస్థితి అర్థమే కావట్లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నిన్న మొన్న పర్సనల్ సెక్రటరీ ఆఫ్ కేజ్రీవాల్ని తీసేశారు. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇలాంటి అవినీతి పార్టీలో నేనుండను, అసలు అవినీతి నిర్మూలన చేద్దామని వచ్చాను, తీరా చూస్తే చీఫే లోపలికి వెళ్ళిపోయారని చెప్పేసి ఆయన. ఇక మిగిలింది అతిషి, ఇంకో ఒకరిద్దరు అంతే. వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ సమయాన్ని, అంటే ఈ యొక్క సంక్షోభ సమయాన్ని మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉపయోగించుకుంటూ ఉన్నారు. వారి యొక్క దాని ఏమంటారు ప్రజెన్స్ని కనబరుచుకుంటూ ఉన్నారు. కేజ్రీవాల్ ఉన్నప్పుడు వీళ్ళెవరో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ప్రజాదరణ పొందే దిశగా లేదా ప్రజల్లో సింపతి వర్కౌట్ అయ్యే దిశగా కొంత ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో కొంతలో కొంత సఫలీకృతం అవుతున్నారనే భ్రమలో కూడా ఉన్నారు వీళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి గతంలో కూడా ఏమన్నారు అంటే, నాకు బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు, మా పార్టీలోకి రండి, మీరు ఆటోమేటిక్గా ఈ ఈడీ సిబిఐ ఈ దాడుల నుంచి తప్పుకోవచ్చు, తప్పించుకోవచ్చు అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారని చెప్పేసి ఆమె అభియోగాలు ఆరోపణలు చేశారు. వెంటనే ఈసీకి ఫిర్యాదు కూడా చేసింది అటు బీజేపీ పార్టీ. ఆధారాలు చూపించాలి, ఎన్నికల టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఆధారరహితమైన వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు, ఇది నియమ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే అని చెప్పేసి పేర్కొన్నారు. తీరా చూస్తే మరొక పాయింట్తో ముందుకొచ్చారు అతిషి. ఏంటి అంటే, బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనను తీసుకురావడానికి కుట్ర చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారు. సీఎం ప్రైవేట్ సెక్రటరీ విభవ్ కుమార్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదు, బదిలీలు పోస్టింగులు లేవు. గత కొద్ది రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఎంహెచ్ఏకు నిరాధారమైన లేఖలు రాస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసినట్లుగా ఉంది. మొత్తంగా ఈ సంకేతాలను చూస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుంది. ప్రజాప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. బీజేపీ చేస్తున్న ఈ కుట్రలు ఢిల్లీ ప్రజల ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలచే ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోందని చెప్పేసి ఆమె విలేకరుల సమావేశంలో తాజాగా పేర్కొన్నారు.